తెచ్చుకొని రాజన్ సర్వం ఆస్తులన్నీ కబ్జాలమయం కొత్త వేది కట్టని రాజ్యం ఇల్లు గుళ్ళు కూల్చే రాజ్యం కొత్త వేది కట్టని రాజ్యం ఇల్లు గుళ్ళు కూల్చే రాజ్యం అభివృద్ధి చూస్తే పూజం భవిష్యత్తు మాటే శూన్యం అభివృద్ధి చూస్తే పూజం భవిష్యత్తు మాటే శూన్యం ధనమాన ప్రాణాలకు రక్షణ సదులేని వైనం నామ రూపాలైన లేవు విద్య వైద్య ఉద్యోగం ధర్మ ధర్మ మన రాష్ట్రానికి ఇదేం కర్మ అరే భస్మాసురుడు జగను మామ ఈ బకాసురుడు జగను మామ అక్రమంగా కేసులు పెట్టే ఆడవాళ్ళను చెరబట్టే అన్ని వర్గాలకు చిత్రహింసలు చెప్పుకోలేని బాధలు అరే తీరు తీరు పేర్ల మధ్యం తెగిపోయే మంగళ సూత్రం తీరు తీరు పేర్ల మధ్యం తెగిపోయే మంగళ సూత్రం ఎండిపోయే రన్నా సేద్యం నెత్తి నిండా అప్పుల రాష్ట్రం ఎండిపోయే రన్నా సేద్యం నెత్తి నిండా అప్పుల రాష్ట్రం పిచ్చే తుగులకు నే తలపించేటి తుచ్చ పాలన పిచ్చే తుగులకు నే తలపించేటి తుచ్చ పాలన రెచ్చగొట్టి కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కషాయి పాలన కర్మ 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 ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఇదేం కర్మ అరే భస్మాసురుడు జగను మామ ఈ బకాసురుడు జగను మామ పోయే నిధులన్నీ నీళ్ల పాలాయే మూడు రాజధానుల పేర్ల మీద అమరావతి అగమ్యమాయే పెట్టుబడులు ఏవి రావు పరిశ్రమలు అసలు లేవు పెట్టుబడులు ఏవి రావు పరిశ్రమలు అసలు లేవు ప్రత్యేక హోదా లేదు ప్రగతి కాన రానే రాదు ప్రత్యేక హోదా లేదు ప్రగతి కాన రానే రాదు అన్నింటా వచ్చన చేసి ముంచినాడు మాయగాడు ఉండకూడదు ఇక మనకు కర్మ అహో చంద్రన్న తోడైతే ఆంధ్రకు ధీమా మన చంద్రన్నే తోడైతే ధన్యం జన్మ మన చంద్రన్నే తోడైతే ధన్యం జన్మ జై తెలుగు దేశం జయ హో చంద్రబాబన్న వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా గణమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమే ధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవైనావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై జీవం తెచ్చాడు రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్య
ఆంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు దెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి దాణ నీకే మద్దతు పలికింది సౌభాగ్యానికి నువ్వే మార్చావు మహాత్మ గౌరవ గీతికమై మా జాతి పౌరుష దీపికమై నవ్యాంగ జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు కవితను పై మా రానున్న చరితను పై మా ప్రియతమ నేతను పై పిలిచావు కలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కన అమరావతి కోసం కోలహలం సాకారము చేయగా ప్రత్యేక పాదించగా రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావారావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచివుంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర కోరింది ఓ ప్రతి బాణ నీకే మద్దతు పలికింది బాబు దయచి చూసుకోకండి ఎవరు కూడా ఫ్రీగా కొంచెం వెనక్కాలండి వెనక్కాలంటే వెనక్కాలండి ఇంకా వెనక్కాలండి అమ్మా ఇంకా వెనక్కాలండి వెనక్కి వెళ్ళిపోండి ఇంకా ఇలా పక్కకి వెళ్ళండి అన్ని వర్గాలకు చిత్రహింసలు చెప్పుకోలేని బాధలు
దోసుకోవచ్చమ్మా, ఎవరు కూడా దోసుకోవచ్చు, ఎరక్కేళ్ళండి. ఇంకానే రాకండి, ఎదరికి రాకండి, ఇంకా ఎరక్కేళ్ళండి, ఎరక్కేళ్ళండి. కరకలమ్మా కరకెళ్ళిపోండి, వంద జనాలు అలా పంపించారు. కర్మ 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 అంటే అలా ఇదే కర్మ. దారివ్వండి మన రాష్ట్రానికి, ఎరక్కేళ్ళండి కొద్ది కానీ వెనక్క. అరే భస్మాసురుడు జగను మామ, ఈ బకాసురుడు అమ్మా, దైవం వచ్చి వెనక్కి వెళ్ళిపోండి అందరూ. ఇంక వెనక్కెళ్ళమ్మా, నాలుగు నిమిషాల్లో కూడా మాట్లాడతారు. కొంచెం అందరూ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి ఖాళీగా ఉండండి. అందరూ కూడా ఎవరు ఒకరి మీద ఒకరు ఎత్తు, కొద్ది దైవ వెనక్కి వెళ్ళండి. కొద్దిగా వెనక్కి వెళ్ళండి అమ్మా, అందరూ వెనక్కి వెళ్ళండి. అందరూ కొద్ది వెళ్ళండి, కొద్ది వెనకాల. ఇంకా వస్తున్నారు జనం, వస్తున్నారు. దైవం దారి ఇవ్వండి, పోయి దారి ఇవ్వండి, దారి ఇవ్వండి, దారి తెలిపోతారు వెనక్కి వెళ్ళిపోతారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాకూడదు మనకు కర్మ. శంకర్ శంకర్ శంకరనా శంకరనా, ఆ జెండాలు దింపండి కిందకి, దయచేసి ఆ జెండాలన్నీ కిందకి దింపండి. దయచేసి జెండాలు ఎవరు పైకెత్తద్దు, జెండాలు దింపండి, జెండాలు కిందకి దింపండి. చందు గారు, ఈరోజు మన గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చందు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలో వారికి మన తెలుగుదేశం కండువా కప్పి చంద్రబాబు నాయుడు గారిని మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి చందు గారు కొంచెం పైకి రండి. దయ ఉంచి మాట్లాడతారు, ఒక రెండు నిమిషాల్లో మాట్లాడతారు. జెండాలు కింద తెప్పండి అమ్మా, వెనకాల కూడా కనపట్టలేదు, జెండాలు కింద తెప్పండి. వెనకాల కూడా కనపట్టలేదు, జెండా తెప్పండి. దయ ఉంచి కొద్ది వెనక్కి వెళ్ళండి, అందరూ కూడా వెనక్కి వెళ్తే ఇంకా దారి ఇస్తే వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. కొద్ది వెనక్కి వెళ్ళండి, దారి ఇవ్వండి అమ్మా, కొద్ది దారి ఇవ్వండి, వెనక్కి వెళ్ళిపోతారు, దారి ఇవ్వండి, దారి ఇచ్చేయండి. అమ్మా వచ్చేయండి, అమ్మా తల్లి ఇలాగ ఎలాగా ఇలాగ వచ్చేయండి, మీరు ఇలాగ వచ్చేయండి, అలాగ వచ్చేయండి, ఇలాగ వచ్చేయండి. మేము అందరూ వెనక్కి వెళ్ళిపోండి అమ్మా, దా వచ్చేయండి అందరూ. ఏ బాబు కట్ చెప్పు, తోసుకోకుండా కట్ చెప్పు, కొద్ది వెనక్కి ఉండండి కొద్దిగా. వేయ్ జెండాలు తిప్పాడు కిందకే, చెప్తే అన్నారు కొద్దిగా, జెండాలు తిప్పండి. వేయ్ జెండా తిప్పి కిందకే, అందరూ కదా తింపండి. ఇంకా చెప్తాడు కిందకి తింపండి అందులోనే. వేయ్ వెనక్కి కనపట్టలేదు, కొద్ది తిప్పు, ఇంకా తింపండి, తిప్పమ్మా కింద పెట్టమ్మా, కింద పెట్టు. వేయమ్మా దోసుకోకండి, కొద్ది వెనక్కి వెళ్ళండి కొద్దిగా, మీరు కొద్ది వెనక్కి వెళ్ళండి, కొద్ది వెనక్కి వెళ్ళండి. అందరికి కూడా నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన పెద్దాపురం నియోజకవర్గం వచ్చిన సందర్భంలో ఆయన ఘన స్వాగతం కూడా ఇవాళ పెద్దాపురం ప్రజలందరూ కూడా స్వాగతం పలికారు.
మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లోనే 14 నుంచి 19 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా మరి పెద్దాపురాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో మరి అలా మన పెద్దాపురం అభివృద్ధి చేసుకున్నాం. అందులో భాగంగా పెద్దాపురం చూర్బాబురాజు గారు కూడా సహకారంతో ఈ పట్టణం ఇంకా పూర్తిగా అభివృద్ధి చేసుకున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ సర్పంచులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ప్రతి గ్రామాన్ని పోటీ పడి వేళ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి ఎలా 5 సంవత్సరాలు మరి 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి గ్రామాలన్నీ కూడా మరి నిర్వీర్యం అయిపోయి ఏ పని కూడా జరగకుండా ప్రజలు ఇబ్బంది పడి అన్ని వర్గాల్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఈరోజు మనకు వచ్చి ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పటికే మనకి 3వ సారి చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థాన్ని కూడా ఖరారు చేశారు. దాని సందర్భంలో ఈరోజు మీకు ఒక హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఎలా పనిచేశానో అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే మన పట్టణం అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరూ కొంచెం ఫ్రీగా వదిలిపెడితే కొంచెం తిరగండి. మందరు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏంటమ్మా ఆడబిడ్డలంతా హుషారుగా ఉన్నారా లేదా? నేను పెద్దాపురం చాలాసార్లు వచ్చాను, వచ్చానా లేదా? చాలాసార్లు మిమ్మల్ని కలిశాను, కలిశానా లేదా? కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడు చూడని ఉత్సాహం మీ దగ్గర నుంచి నేను చూస్తున్నాను. ఇక్కడే మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చినరాజప్ప గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకుడు వెంకటరమణ రాజు గారు బొడ్డు వెంకటరమణ గారు చంద్రమౌళి గారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మండల పార్టీ అధ్యక్షులకి అందరికి కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ మరొకసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఇక్కడికి వచ్చింది ఈరోజు మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను, మీతో నేరుగా మాట్లాడడానికి వచ్చాను. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ మీ కష్టాల్లో ఇబ్బందుల్లో అండగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఒక సైకో పాలన, ఒక ఉన్మాది పాలన వచ్చి 4 ఏళ్ళు అయిపోతా ఉంది అవునా కాదా? 4 ఏళ్ళైన సందర్భంగా నేను అడుగుతున్నా మీ జీవితాల్లో అందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? నేనేమైనా అబద్ధాలు చెప్తున్నానా? ఇబ్బందుల్లో ఉన్నామనే వాళ్ళు చేతులు పైకెత్తండి. మిద్దిపైన వాళ్ళు కూడా తమ్ముళ్ళో మీరు కూడా ఇబ్బందులు లేకుండా ఏమీ లేరు. అందరినీ ఇబ్బందుల్లో పెట్టాడు అవునా కాదా? మీరందరూ ఇబ్బందుల్లో ఉంటే సైకో పాతున్నాడు, సైకో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు కష్టాల్లో ఉంటే చూసి ఎంజాయ్ చేయడం సైకో లక్షణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఖర్చులు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? ఏమమ్మా పెరిగాయా లేదమ్మా ఆడబిడ్డలు? అన్నీ పెరిగాయా లేదా? బాధుడే బాధుడు,
ఇంకొక మాటలు చెప్పాలంటే వీరబాధుడు కోలు కోలేని దెబ్బ అవునా కాదా? అన్ని పెరిగాయా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? దేశంలోనే ఎక్కువ ధరలుండే రాష్ట్రం ఏది? ఏది? ఆంధ్రప్రదేశేనా? తమ్ముళ్ళు 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి, మా ఆడబిడ్డలు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు? 7 సార్లు పెంచారా లేదా? నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉంటే 14,000 కోట్ల రూపాయల లోటు ఉంటే విభజన జరిగిన తర్వాత పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నిత్యావసర వస్తువులన్నీ పెరిగాయా లేదా? ఏమమ్మా మగవాళ్ళకి తిండి పెడుతున్నారా మీరు? వస్తువులు కొనలేకనే కదా. పెరిగాయా లేదా? అన్ని పప్పులు పెరిగాయా లేదా? వంట నూనె పెరిగిందా లేదా? అన్ని పెరిగిపోయినాయి. ఒక పక్క ధరలన్నీ పెరిగాయి, ఇంకో పక్క ఇంటి పన్ను పెరిగిందా? వంట గ్యాస్ పెరిగిందా? చెత్త పన్ను పెరిగిందా? జిఎస్టి పెరిగిందా? 48 రకాల పన్నులు వేసిన గనుడు ఈ గరాన దొంగ జగన్మోహన్ రెడ్డి. బాధ ఆవేదన మమ్మల్ని నమ్ముకున్న ఈ ప్రజలంతా కూడా చితికిపోతా ఉంటే ఇబ్బందుల్లో ఉంటే ఏమీ చేయలేమని నిస్సహాయంతో ఉన్నామంటే బాధ కలుగుతుంది తమ్ముళ్ళు, అది నా ఆవేదన. అందుకే నేను వచ్చాను. బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టాం, రాష్ట్రం అంతా తిరిగాను. అది అయిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇదేం కర్మ అనే కార్యక్రమం కింద మీ ముందుకు వస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ ఇదేం కర్మ చూస్తామంటే అందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? అన్ని కుంభకోణాలు అవునా కాదా? తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి స్కీమ్ అంటే అందులో భారీ ఎత్తున స్కామ్ ఉంటుంది, అవునా కాదా? ఇసుక విధానం అన్నాడు, అన్నాడా రోజు? ఉచితంగా ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు ఇసుక బంగారం అయిపోయింది తమ్ముళ్ళు. ఒక పక్క ఇసుక పెట్టి ఒక పక్క బంగారం పెట్టి తూకం వేసుకునే పరిస్థితికి వచ్చి, అవునా కాదా? మీ ఊర్లో ఇసుక దొరుకుతా ఉందా? గోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి చిదంబర రహస్యం? జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, జే బ్రాండ్లు, కల్తీ మద్యం మీకు కూడా అలవాటు అయింది, తాగడం అయిందా లేదా? కొంతమందికి ఉంది, నేను కాదన్ను. శారీరక కష్టం చేస్తారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటే కష్టాన్ని మర్చిపోయి నిద్రపోవచ్చు అనుకుంటారు. అది సైకో గుర్తుపట్టాడు. మీరు తాగడం మాన్రని 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత చేశారు తమ్ముళ్ళు? 250 అవునా కాదా? మీకు కోపం రాదు. అది తాగిన తర్వాత మీ అవయవాలన్నీ కూడా పనిచేయడం తగ్గించేస్తాయి, క్షీణించిపోతాయి, నిర్వీర్యం అయిపోతాయి, హాస్పిటల్ పాలైపోతున్నారు. కానీ అతనికి ఉండేది డబ్బు పైన వ్యామోహం తప్ప ప్రజల పైన ప్రేమ కానే కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పోరాడాం జంగారెడ్డిగూడెంలో 28 మంది ఈ కల్తీ సారా దాగి చనిపోతే మేము పోరాడితే ఏమాత్రం కూడా సమాధానం చెప్పలా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరే చెప్పండి, ఈరోజు ఎక్కడన్నా మీరు తాగడానికి పోతే బ్రాందీ షాపులో బిల్లు ఇస్తున్నారా? కిళ్ళీ షాపులో
నీ ఫోన్ లో డబ్బులు పే చేయొచ్చు అవునా కాదా? బ్రాండీ షాపుల్లో ఉందా? ఏంటి తమ్ముళ్ళు రహస్యం, చిదంబర రహస్యం ఏంటి? ఏంటి దీనికి కారణం ఏంటంటే వచ్చిన డబ్బుల్లో వాటా తాడేపల్లి ప్యాలెస్ కెళ్ళాలి. బాధిస్తుంది పెద్ద ఎత్తున దోపిడీ, మామూలు దోపిడీ కాదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడన్నా మొక్కుకుంటే నిలువు దోపిడీ ఇస్తాం. ఇప్పుడు ఆ నిలువు దోపిడీ మీ అందరిని దోహేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. బాధ, ఆవేదన, కానీ ఏం చేయాలని అడుగుతున్నా. నేను చూశాను ఈ జిల్లాలో పెద్ద పెద్ద కొండలన్నీ కరిగిపోయినాయి. నీలో కూడా పెద్దాపురంలో కూడా కొండ కరిగిపోయింది అవునా కాదా? కాలువలన్నీ గట్లన్నీ మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి తమ్ముళ్ళు? ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ దొంగలు దోచుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఏమైనా ఎవడైనా ధైర్యం చేశాడా ఇవన్నీ చేయడానికి? ఎవడైనా సాహసం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద అపరాలో లేదనుకుంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి లేదని. అందుకే నాకు అనిపిస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తే తమ్ముళ్ళు మా ఆడబిడ్డల్ని హెచ్చరిస్తున్నామ్మా మిమ్మల్ని అందరినీ, మీ పేరుతో ఇచ్చేది 10 రూపాయలు, దోచేది మాత్రం 100 రూపాయలు అవునా కాదా? మీకు లెక్కలు తెలియ అనుకుంటున్నారు. నేను చెప్పా మా ఆడబిడ్డలకి, నేనే ఎన్నోసార్లు చెప్పా, ఇంట్లో ఎవరైనా బాగా లెక్కలు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మా ఆడబిడ్డలే. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, అదే మా తెలుగు ఆడబిడ్డ. అదే మరిగా తమ్ముళ్ళు, మీరు అవన్నీ మా తమ్ముడు చూపిస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీరు సీఎంగా ఉండాలి అని తీసుకొచ్చి చూపిస్తున్నారు. చాలా సంతోషం తమ్ముళ్ళు. నా కోసరం కాదు నా ఆవేదన, నా కోసరం కాదు ఈ చైతన్యం తీసుకొచ్చేది. ఈరోజు దారిలో చూశాను నేను వచ్చేటప్పుడు ఒక అమ్మాయి బిఏ డిగ్రీ చేస్తుంది అంజలి, దారిలో వస్తా ఉంటే జెండా పట్టుకొని ఊపుతా ఉంది. ఊపితే నేను కూడా ఇష్ చేశాను, సార్ నేను వచ్చి ఒక ఫోటో తీసుకుంటానంటే రమ్మన్నాం. వచ్చినాక ఫోటో తీసుకొని అడిగా, ఏమమ్మా జెండా పట్టుకున్నావు తెలుగుదేశం పార్టీ జెండా? మా కార్యకర్తలు కూడా సరిగా పట్టుకోలేరు, నువ్వు బ్రహ్మాండంగా పట్టుకున్నావు. ఏంటమ్మా అంటే, సార్ మీరు సీఎం కావాలి, నాకు ఉద్యోగం రావాలి, అందుకే నేను జెండా పట్టుకున్నానని ఆడబిడ్డ చెప్పింది. ఒక బస్సు ఎక్కాను, ఆ పిల్లలందరూ వస్తున్నారు చదువుకునే పిల్లలు, అందరూ కూడా జిందాబాదులు కొడుతూ బాబు రావాలి, బాబు రావాలి. ఇది ఇంటింటి నినాదం అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఒక విషయం చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. ఈ తెలివైన దొంగ మిమ్మల్ని ఎట్లా దోచుకుంటున్నాడో ఒక ఉదాహరణ. ఈరోజు ఏదైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారు, ఇచ్చేది 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000. దానిపైన చూస్తే వాళ్లకు ఫైన్ చేస్తారు సంవత్సరం అంతా 10,000. ఒక్క ఫైన్స్ లోనే నేసిన డబ్బులు వచ్చేసింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. వేరే రాష్ట్రాల్లో పోల్చుకుంటే 20,000 రూపాయలు దాంట్లో దోచేసుకుంటున్నాడు. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే గుంతలు, ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలైపోయినాయి, అవి ఉయ్యాల మారిగా ఉంటుంది. ఆ గుంతల్లో ఎక్కడం దిగడం ఎన్ని చేస్తే ప్రతి ఒక్క ఆటోకి 15,000 సంవత్సరానికి మెయింటెనెన్స్ ఖర్చులు అయిపోతున్నాయి. అది అవుతా నడుము కూడా పోతా ఉంది, నాకు కూడా నడువు నొప్పి వచ్చింది. మీ రోడ్డు చూశారు,
జగ్గంపేట నుంచి పెద్దాపురం ఎంత అందంగా ఉంది తమ్ముళ్ళు రోడ్డు. 8 కోట్ల రూపాయలు నేను డబ్బులు ఇచ్చాను. ఆ పని కూడా చేత గాని చేత చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కాకుండా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి లిక్కర్ అలవాటు, మందు అలవాటు, ఆటో డ్రైవర్కి పాపం ప్రతిరోజు తాగాలి, ఒక క్వార్టర్న తాగాలి. ఒక క్వార్టర్ తాగాలంటే 250 రూపాయలు, దాంట్లో 200 రూపాయలు దోచేస్తున్నాడు. ఈ మార్గాలు ఎక్కేసుకుంటే నెలకు 3600 రూపాయలు ప్రతి ఒక్క డ్రైవరు ఒక్క లిక్కర్లో పే చేస్తున్నాడు. ఇది ఎంతైంది తమ్ముళ్ళు? 45,000 అయింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్సూరెన్స్ అని, ఫిట్నెస్ అని, ఇంకోటని అదని 4,000 వసూలు చేస్తున్నాడు. అన్నీ కలిపి 1,00,000 రూపాయలు అదనంగా ప్రతి ఒక్క ఆటో దగ్గర కలెక్ట్ చేస్తున్నా అంటే ఈ సైకో తెలివైన దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా తమ్ముళ్ళు? మీరింకా ఆలోచించలే, మీ కోపం రాదు, నేనే మాట్లాడాలంటారు. ప్రతి ఒక్క ఇంటిలో మా ఆడబిడ్డ, మీ అకౌంట్కి ఎంత వచ్చింది? గడప గడపు మన ప్రభుత్వం అన్నారు. ఒక కాగితం ఇచ్చారు లిస్ట్, ఒక చెత్త కాగితం. ఆ కాగితాన్ని చూడండి, మీరు అడగండి. బాగానే ఉంది, నువ్వు ఇచ్చానంటున్నావు, తప్పుడు లెక్కలున్న నిల్దేయండి. అదే కాదు, మీ ఖర్చులు కూడా లెక్కేసి వచ్చిన వాళ్ళని డబ్బులు తిరిగి పే చేయమని అడిగితే అప్పుడు బుద్ధొస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదేగా తమ్ముళ్ళో, ఇప్పుడు ఒకసారి చూడండి, ఈయన చేసే పనులన్నిటికీ ఆస్కార్ అవార్డు ఇవ్వాల. గొప్ప నాయకుడు కదా, చెప్పిన అబద్ధం చెప్పడం కదా. ఆర్ఆర్ సినిమానే కాదు, 3R సినిమా కాదు, నిజమైన ఆస్కార్ అవార్డు అర్హుడు ఎవరంటే కోడి కత్తి డ్రామా ఆడినటువంటి కోడి కత్తి కమల్ హాసన్కి ఇవ్వాల. ఏమనాలి? ఇంకో పక్కన మీరు చూస్తే ఇది ఒకటే కాదు, మీ అందరి ఆర్థిక పరిస్థితులు బాగా అయిపోయినాయంట, మీరు కోటీశ్వరులు అయిపోయారంట, ఎవరికి కష్టాలు లేవంట, రాష్ట్రం అంతా అభివృద్ధి అయిపోయిందంట. ఈ ఆర్థిక విధానాలకు ఇవ్వాల్సింది నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వాలి తమ్ముళ్ళు. అంటే ఒక పని మీరు ఆలోచించండి, అమరావతి చెప్పిన తప్పు చెప్పకుండా చెప్తున్నారు. మొన్నే 3 మంత్రులు మాట్లాడారు. ఒక ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ ఢిల్లీకి వెళ్ళి పారిశ్రామికవేత్తల మీటింగ్లో, ఇది ఢిల్లీలో ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే కాదు 3 రాజధానులు మాట్లాడాడు. నిన్ననే ఎవరైతే బుగ్గన రాజేందర్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టి మేము 3 రాజధానులు లేదు, ఒకే రాజధాని, అదే విశాఖపట్నం రాజధాని అని ఆయన మాట్లాడాడు. నిన్న సకల శాఖ మంత్రి, ఎవరు సకల శాఖ మంత్రి? సాక్షి గుమస్తా. ఆ సాక్షి గుమస్తా అన్ని పోర్ట్ఫోలియోస్ పైన పెత్తనం చేస్తాడు, ఎప్పుడు ఎన్నికల్లో గెలవలా. అతను మాట్లాడాడు మా విధానం 3 రాజధానులని. నేను అడుగుతున్నా, న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పారా లేదా మీరు? సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేశారా లేదా మీరు? కర్నూలులో లేదు, అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేశారు. కర్నూలులో పెట్టిన జుడిషియల్ అకాడమీ అమరావతిలో పెట్టారు. అంటే ఈరోజు మీరు చూస్తే 3 రాజధానులు బిల్లు తీసుకొచ్చారు. అది 17/12/2019 ఎన్నికల్లో ఏం చెప్పారు? మీకు కూడా చెప్పారు, అమరావతి రాజధాని సుందరమైన రాజధాని కడతాం, నేను ప్రారంభించిన దానికంటే మెరుగైన రాజధాని కడతామని చెప్పాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు చెప్పుంటే, నీకు ధైర్యం ఉంటే అమరావతి రాజధాని కాదు అని ఉంటే నేను కూడా అడగను నిన్ను.
ఆ రోజు కావాలని చెప్పావు, వస్తానే బిల్లు తీసుకొచ్చావు. మూడు రాజధానుల బిల్లు 22/11/2021 మళ్ళా ఎన్నికకి తీసుకున్నాడు. ఈ బిల్లు ప్రవేశపెడితే అసెంబ్లీ కౌన్సిల్లో మనం అపోజ్ చేశాం. కౌన్సిల్లో అపోజ్ చేస్తే కౌన్సిల్నే రద్దు చేస్తారని తీర్మానం పాస్ చేశాడు. మళ్ళీ అది కాలేదు, మళ్ళా తీర్మానం విత్డ్రా చేసుకుని కౌన్సిల్ని కొనసాగిస్తానని చెప్పి చెప్పాడు. దీనిపైన మీరు చూస్తే రాజధానిపై హైకోర్టు జడ్జిమెంట్ 3/3/2023 ఇచ్చింది. మీకు అధికారం లేదు. కేంద్ర చట్ట ప్రకారం పార్లమెంట్ పాస్ చేసిన బిల్ ఇది. రాజధాని పెట్టే అవకాశం ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, శివరామకృష్ణ రికమెండేషన్ పైన చెప్పి ఆ రోజే జడ్జిమెంట్ ఇచ్చారు. నిన్న కూడా కేంద్రం అప్పుడు పెట్టేశారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఒక రాజధాని కోసం కేంద్ర చట్టంలో ఉంది, ఆ రాజధాని కోసం శివరామకృష్ణ కమిషన్ వేశాం, రిపోర్ట్ ఇచ్చారు, అప్పటి ప్రభుత్వానికి పంపించాం, ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసినాక అమరావతి రాజధానిగా మేము కూడా నిర్ణయించామని కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. కేంద్ర చట్టం పైన అధికారం ఉందంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 10వ తరగతి చదువుకున్నోడు కూడా అడిగితే వాళ్లే చెప్పగలుగుతారు మన కర్మ ఎలాంటి ముఖ్యమంత్రి ఉంటాడంటే 10వ తరగతి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి. ముస్లిం ఆడపిల్లలకి కళ్యాణ మిత్ర కింద, ఏదైతే మ్యారేజ్ ఇద్దరి కింద 10వ తరగతి పాస్ కావాలంటున్నాడు. ఈయన 10వ తరగతి ఫెయిల్ అయి ముఖ్యమంత్రి అవుతాడు, కానీ పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలకు మాత్రం 10వ తరగతి పాస్ కావాల. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. కడాన ఈరోజు మీరు చూస్తే మొత్తం సుప్రీంకోర్టులో ఉంటే కూడా నాటకాలు ఆడి 1-2 లక్షలుగా తమ్ముళ్ళు దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఆరతి కర్పూరం మరి కరిగించేసే పరిస్థితికి వచ్చారు. అది నా బాధ, నా ఆవేదన. పోలవరం ప్రాజెక్టు ఉంది, మీ జిల్లాలో ఉంది. పోలవరం ప్రాజెక్టు వచ్చుంటే పెద్దాపురం ప్రతి ఒక్క ఎకరాకు నీటి పారుదల వచ్చేది, 3 పంటలు వచ్చేటివి. ఆ పోలవరాన్ని తీసుకుని గోదావరిలో కలిపేశాడు, అది కూడా పోయింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ రెండే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి విచ్చలవిడిగా ఇండస్ట్రీస్ అన్ని పోయినాయి. మా తమ్ముళ్ళకు చెప్తున్నా, ఇండస్ట్రీ వస్తేనే ఇక్కడ ఉండే యువతకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీలో ఉద్యోగాలు ఇచ్చాం, ఈరోజు మీకు ఉద్యోగాలన్నీ ఊడిపోయినాయి, వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే సాధ్యం. ఇంకో పక్కన ఎక్కడన్నా ఇండ్లు కట్టాడంటే ఎక్కడా ఇండ్లు కట్టలా, కట్టాడా ఇండ్లు? ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికైనా ఇల్లు కట్టించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా కట్టుంటే చేపై కత్తండి. మీరు ఒకసారి చూస్తే 2019-20లో 5 ఇళ్ళు కట్టాడు, 20-21లో ఒక ఇల్లు కట్టల, 21-22లో కూడా ఒక ఇల్లు కట్టల. కడాన 2022-23లో మనం చూస్తే 700 ఇళ్ళు కట్టాడు. మొత్తం కలిసి 4 ఏళ్లలో ఈయన కట్టిన ఇండ్లు 823 ఇండ్లు తమ్ముళ్ళు. కేంద్ర రాష్ట్రం మొత్తం, మీ ఊర్లో కాదు రాష్ట్రం మొత్తం. అదే మారుగా మీరు చూస్తే ఇంటి జాగాల కోసం కుంభకోణం 6,000 కోట్ల రూపాయలు మొత్తం డబ్బులు దోచుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే నా జీవితంలో ఇంత దోపిడీదారుని నేను ఎప్పుడు చూడలేదు. పెద్ద ఎత్తున దోపిడీ చేసే పరిస్థితికి వచ్చాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, సహజ సంపద మొత్తం దోచేశాడు. ఇప్పుడే మా తమ్ముళ్ళు చెబుతున్నారు ఒక స్కీమ్ గా, తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్ ఉందా?
చంద్రన్న బీమా ఉందా? చంద్రన్న పెళ్లి కానుకుందా? నిరుద్యోగ భృతి ఉందా? పండగ కానుకలున్నాయా? సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా ఉన్నాయా? ఇంకో పక్కన 300 అడుగులు ఇళ్ళు కడితే టిట్కోలో ఉచితంగా ఇస్తాన్నాడా లేదా? ఇచ్చాడా? 300 యూనిట్ కరెంట్ బిల్లు ఉచితంగా ఇస్తే ఉందా ఈరోజు ఎస్సీలకి? అది కూడా తీయేశారు. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే బాడుగ కారుంటే పిల్లలు ఎవరన్నా ఐటీ రిటర్న్స్ పెడితే, లేకపోతే నానా రకాలుగా ఆంక్షలు పెట్టి అన్ని స్కీములు కట్టేసాడు. ఒక్క విషయం చూడండి, నేను ఆ రోజు 200 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే 200 ని 1000 రూపాయలు చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే 2000 రూపాయలు చేశాం. అంటే 200 నుంచి 2000 రూపాయలు అంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే తెలుగుదేశం ఉండుంటే 3000 చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత ఇచ్చాడు మీకు? 2250, మళ్ళా 250, మళ్ళా ఇప్పుడు 250. మీకు ఒక్క పింఛన్లోనే 18,500 రూపాయలు అప్పున్నాడు తమ్ముడు మీకు. ఒక మనిషికి, మా తమ్ముడు చెప్తున్నాడు నేను మర్చిపోతానని, ఒక మనిషికి మీరు అడగాలి. వాలంటీర్లు వస్తే, గృహసారథి వస్తే నా 18,500 ఇమ్మని నిలదీసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఒంటరి మహిళ పింఛనిస్తున్నాడా ఇప్పుడు? సీఎం రిలీఫ్ ఫండ్ వస్తా ఉందా మీకు? ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం మీకు వచ్చిందా మొన్న? ఆదరణ పథకాలు వచ్చాయా మీకు? సప్లాన్లు వచ్చాయా మీకు? రైతు బకాయిలు ఏమైనా వచ్చాయా మీకు? రైతు పథకాలు ఏమైనా వచ్చాయా మీకు? అన్ని పోయిన డ్రిప్ ఇరిగేషన్ పోయింది, మైక్రో ఇరిగేషన్ పోయింది, అక్వా రైతులకు ఇచ్చే కన్సెషన్స్ పోయినాయి, ఇండ్లకు బిల్లులు ఇవ్వాల, కట్టిన ఇండ్లు లేవు, టిట్కో ఇండ్లు 90% పూర్తి చేస్తే అవి కూడా పూర్తి చేసే పరిస్థితులు లేడు. ఏం తమ్ముళ్ళు, ఏంటి చేసిన సమక్షేమం ఏమైనా చేశారా? సమక్షేమం 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం సమక్షేమం అంటే? సమక్షేమ కార్యక్రమాలని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? జ్ఞాపకం ఉందా 2 రూపాయల కేజీ బియ్యం? జ్ఞాపకం ఉందా? చీరా దోవతి ఉచితంగా ఇచ్చింది కానీ పక్కా ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉన్నాయా లేదా? అక్కడి నుంచి ప్రారంభించాం సమక్షేమ కార్యక్రమాలు. నేను ఒకటే చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున సమక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం. మళ్ళీ డబ్బులుండే వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి వ్యత్యాసం కూడా తగ్గిస్తూ అన్ని పనులు చేసి రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోతామని కూడా మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, 2000 రూపాయలు కనపడలా ఎక్కడ? కనపడొస్తున్నాయి 2000 రూపాయలు? ఎక్కడికి పోయినాయి? ఎక్కడికి పోయినాయి 2000 రూపాయలు? అన్ని తాడేపల్లి ప్యాలెస్ కి వెళుతున్నాయి. ఎన్ని స్కామ్లంటే ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించారు, ఇసుక అయిపోయింది, పెద్ద ఎత్తున మైనింగ్ ఉంది, గ్రనైట్ కానీ, గెలాక్స్ గ్రనైట్ కానీ, బీచ్ శాండ్ కానీ, ఇలాంటి విలువైన సహజ సంపద, సహజ వనరులు మన రాష్ట్రంలో ఉంటే అవన్నీ దోపిడీకి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. రేపటి నుంచి ఆయనకు కావలసిన మనుషులు పెట్టుకుని ప్రభుత్వం చేయవలసిన సీనరేజ్ కూడా వీళ్ళే వసూలు చేస్తారంట. మీకు తెలుసో లేదో నాకు ఇప్పుడు ఒక ఉంది, ఈ జిల్లాలో మీరు ఒక్కసారి ఆలోచించండి, రేషన్ బియ్యం మీరు తీసుకుంటున్నారా?
మీ దగ్గరికి వస్తా ఉంది. ఆ రేషన్ బియ్యం ఒక 5 రూపాయలు 10 రూపాయలు మీ చేతుల్లో పెట్టి ఆ రేషన్ బియ్యం మళ్ళా తీసుకుని ఆఫ్రికాకి ఎగుమతి చేస్తున్నారు. పెద్ద కుంభకోణం మీ జిల్లాలోనే ఆద్యుడు ఉన్నాడు, ఇక్కడే పక్కనే కాకినాడలో. అర్థమైందా మీకు? ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ తమ్ముడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అందరు తోడు దొంగలంతా ఒక ఇంట్లోనే. మనకేమీ తెలియవు. ఇక్కడి నుంచి గూడు పుట్టాని. వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఇక్కడి నుంచి ఆఫ్రికాకి ఐవరీ పోర్టుకి బియ్యం పంపిస్తా నా ఇష్టం. అక్కడ కూడా ఈయన గోడౌన్స్ ఉన్నాయంట. మాట్లాడితే ఈయన పెద్ద రౌడి అంట. ఒకటే చెప్తున్నా, రౌడీల తోక కట్ చేస్తా, మీరు తప్పు చేసిన వాణ్ణి బొక్క పెడతా. ప్రజల ధనాన్ని దోచుకోవడం కాదు, వీలైతే మీ రక్తాన్ని దోచుకుంటున్నారు తమ్ముళ్ళు. నువ్వు చెప్పింది కరెక్ట్. మీ రక్తాన్ని తాగే జలగలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మీరు ఇంకో పక్క చూస్తే ముఖ్యమంత్రి కొత్త పిచ్చిగాడు, మళ్ళా కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో పేదవాళ్ళకి ధనికులకి యుద్ధం అంట. ఆయన అంటున్నాడు అందరికంటే నిరుపేద ఆయన 373 కోట్ల రూపాయల ఆస్తి చూపించాడు ఆయన అఫిడవిట్లో. దేశంలో అందరు ముఖ్యమంత్రులు సంపద చూస్తే ఈయన సంపదలో సగం లేదు. అంటే దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ డబ్బులుండేవాడు, దోచుకున్నవాడు ఇప్పుడు లెక్కలు కాదు, పాత లెక్కలే. అలాంటి వాడు పేదవాళ్ళకి ధనికులకి రేపు జరిగే పోరాటం ఆయన పేదవాళ్ల పక్షం అంట, కడవన్ని పార్టీలు ధనికుల పక్షం అంట. ఏం తమ్ముళ్ళు పెద్ద నాటకం అవునా కాదా? అంటే ఈయనకి అలవాటు అయిపోయింది కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, చలిగాల్చుకోవడం అలవాటు అయిపోయిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త వేషాన్ని వేయబోతున్నాడు. నమ్మతారా? మీరు అడుగుతున్నా, 5,000 రూపాయలు ఇస్తాడు ఓటేస్తారా అంటున్నా, 10,000 రూపాయలు ఇస్తారు ఓటేస్తారా అంటున్నా. ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు అప్పుడే డబ్బులు పంపించేశాడంట ఎక్కడికక్కడికి, స్టాక్ పెట్టాడంట. ఏంటో నాకు అర్థం కాలే. ఇవన్నీ చూస్తా ఉంటే ఈ ముఖ్యమంత్రికి చిన్న మిదుడు చితికినట్టుంది. ఏంటి ఆటలు, ఏంటి ఇన్యాసాలు? అంటే మీరందరూ ప్రేక్షకులా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది మీ భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మనం అందరం కూడా గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు తమ్ముళ్ళు ఇలాంటివన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. నేను అందుకనే ఈరోజు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. బాబాయ్ని ఎవరు చంపారు తమ్ముళ్ళు? నాకు తెలియక అడుగుతున్నా. మీకు తెలుసా? తెలుసా అని అడుగుతున్నా. తెలుసా అని వాళ్ళు చేలిపోయే కదండి. ఇంకా కొంతమంది తెలియదా బాబాయ్ని ఎవరు చంపారు? గొడ్డలి పోట గుండె పోట, గొడ్డలి పోట గుండె పోట, గొడ్డలి పోట అంటే చేలిపోయే కదండి. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరెవరికి ఫోన్లు వచ్చాయా జగన్ రెడ్డి? ఏం జరిగిందయ్యా జగన్మోహన్ రెడ్డి? ఏం జరిగింది? తెలుసుకోవాల్సిన అవకాశం అవసరం మనకుందా లేదా? తమ్ముళ్ళు, బాబాయ్నే చంపిన వాడు నిన్ను నన్ను ఒక లెక్క. లెక్క అని అడుగుతున్నా మీకు. మనిషి ప్రాణం విలువ తెలియని వ్యక్తులు వీళ్ళు, దుర్మార్గులు.
రక్తం మరిగినటువంటి రాక్షసులు ఈ దుర్మార్గులు. అందుకే నేను చెప్తున్నా మీ అందరికీ, మీలో కూడా ఎంత రావాలంటే పౌరుషం రావాలి. ఎట్టుందంటే మీ పొలం అవునా కాదా, మీ పొలం పైన ఏం తమ్ముళ్ళు సర్వే చేసి నెమ్మలరాళ్ళు పెట్టి ఆయన ఫోటో పెట్టి మీ పొలం చుట్టూరు నాటేస్తాడంట. అదే మార్గం మీ పొలం మీ తాత ముత్తాతలు ఇస్తే పట్టాదారు మీ దగ్గర పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో ఈ దరిద్ర ముఖాన్ని మీరు చూసుకోవాలా. ఏంటివన్నీ, ఇది సైకో లక్ష్యాలు అవునా కాదా? 40 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రినైనా సాహసం చేశాడా? ఎవరన్నా వేసుకున్నారా? ఎవరన్నా ప్రయత్నం చేశారా? రంగులేయడం లేకపోతే ఫోటో వేసుకోవడం, కడాన ఏమారితే మీ ముఖానికి కూడా రంగులు పూసేస్తాడు. అంటే ఇవన్నీ కూడా ఇంకో పక్క చూస్తే ఇల్లు మీది స్టిక్కర్ అయింది. రేపు వస్తారంట, ఏమని ఇచ్చారు నా నమ్మకం జగనన్నే, ఆయన నమ్మకం మీ నమ్మకం ఆయన, ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయడానికి. అందుకే అడుగుతున్నా, పొలం నాది, సర్వే రాయి మీద బొమ్మ నీది, పాస్బుక్ పట్టాదారు పాస్బుక్ నాది, దాని మీద ఫోటో నీది, ఇల్లు నాది, స్టిక్కర్ నా నీది. అలో చేస్తారు ఇవన్నీ? మీకు రోషం లేదా? రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఈస్ట్ గోదావరి పౌరుషాన్ని చూపిస్తారా లేదా? పిడికిలు బిగించి చెప్పండి. అంటే నీ ఇష్ట ప్రకారం చేయడానికి నీ అబ్బ సొమ్ము కాదు ఇది, ప్రజాస్వామ్యం అవునా కాదా? ఇవన్నీ చెప్తానని జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు నన్ను కట్టడి చేయడానికి. నన్నేమి కట్టడి చేస్తావయా నువ్వు? కట్టడి చేస్తే ఈ రోడ్డు మీదనే ఉంటా. మా పోలీసులు చాలా మంచివాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలోనే వీళ్ళల్లో కొన్ని వింత పోకళ్ళు వచ్చాయి. ఈ పోలీసులే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు, ముఠా నాయకుల్ని పూర్తిగా అణిచివేసింది ఈ పోలీసులే. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తాత ముత్తాత ముఠాలను అణిచివేసిన పోలీసులు ఈ పోలీసులే. తీవ్రవాదులు పైన పోరాడింది ఈ పోలీసులే. హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడింది ఈ పోలీసులే. రౌడీలను అణిచివేసింది ఈ పోలీసులే. ఇప్పుడు కూడా మీరు చూస్తే వాళ్ళు మంచోళ్ళు, పాపం వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సిఐ కిందనైతే జీతాలు కూడా సరిగా రావడంలా, ఉద్యోగస్తులు రావడంలా, వాళ్ళకు కూడా రావడంలా. ఎన్జిఓలు ఒకప్పుడు బాగా గట్టిగా పోరాడేవాళ్ళు, నేను కూడా భయపడేవాణ్ణి. ఎవరికైనా భయపడితే ఎన్జిఓస్కే భయపడేవాణ్ణి. ఇప్పుడు ఎన్జిఓస్ బతికెట్టుందంటే మొదటి తారీఖు కాదు 10వ తారీఖు జీతాలు ఇస్తే చాలు అనే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ సైకోకు భయపడిపోయారు. నిన్న ఒక ఆయన మాట్లాడితే ఆయనకు సోకాజ్ నోటీస్ ఇస్తే హైకోర్టు చెప్పింది ఇవ్వడానికి వీల్లేదని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే ఎక్కడికి పోతున్నారు నాకు అర్థం కాలేదు. అందుకే పోలీసులకు డిఏ రావడంలా, లీవ్ సరెండర్ ఎన్కాష్ కావడంలా, టీఏ ఎన్కాష్ లేదు, వాళ్ళ ఆరోగ్యానికి ఇచ్చే డబ్బులు ఇవ్వడంలా, మళ్ళా పోలీసులందరికీ చెప్తున్నా మీ తరపున గళమెత్తాలంటే కూడా నేనే ఎత్తాలా, తెలుగుదేశం పార్టీనే పోరాడాలా, ఆ విషయం గుర్తుపెట్టుకోమని పోలీసు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసులు మంచోళ్ళే, కానీ వచ్చిందంతా కూడా
వాళ్ళ మీద ఒత్తిడితో ఒక దిరిగిపోతున్నారు. తమ్ముళ్ళో ఒక విషయం మీకు చెప్తున్నా, ఈరోజు మీరు ఒకసారి చూస్తే మీ ఆస్తులు మీరు జాగ్రత్తగా చూసుకోవాలా. అన్ని స్కామ్లు అయిపోయినాయి, ఇంకా చేస్తున్నారు. కడాన మీ వ్యక్తిగత ఆస్తుల మీద పడ్డారు దుర్మార్గులు. హెచ్చరిస్తున్నా, ఈరోజే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మీ ముందర పెడుతున్నాం. విశాఖపట్నంలో మర్రపాలెంలో సర్వే నెంబరు 81/1 అండ్ 81/3 సుమారు 5 ఎకరాల భూమి లలితేష్ అని ఎన్ఆర్ఐ సంపాదించిన భూమి, కొనుక్కున్న భూమి. రాజశేఖర్ డయాంలో 10 కోట్ల రూపాయలు పెట్టి కట్టి రెగ్యులరైజ్ చేసుకున్న భూమి. ఆ భూమిని కొట్టేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పథకం వేసుకున్నారు, రాసిమ్మన్నారు. వాళ్ళు అన్నారు, నేను ఎందుకు రాయిస్తాను, ఇది నా భూమి, నా దగ్గర అన్ని హక్కులు ఉన్నాయి, నేను రాసిమ్మన్నారు. రాసి ఇవ్వకపోతే ఎట్ట రాసి ఇవో చూస్తామని లిటిగేషన్ పెట్టారు. అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అన్నారు, కోర్టుకు పోయాడు. జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అన్ని చేస్తే మళ్ళా కోర్టు కేసి ఇది లిటిగేషన్ లో ఉంది, ఇవ్వద్దని మళ్ళా ఏసీ హింసించే పరిస్థితికి వచ్చారు. మీ పని కూడా అంతే, మీ భూమిని 22A లో పెడతారు, 21A లో పెడతారు. అక్కడి నుంచి విశాఖపట్నంలో మీరు చూస్తున్నారు, ఒకటి రెండు కాదు, మొత్తం భూములన్నీ కూడా కొట్టేయడానికి ప్రణాళిక చేశారు. 40,000 కోట్ల రూపాయల ఆస్తులు విశాఖపట్నంలో కబ్జాకు ప్రయత్నం చేశారంటే, కొట్టేస్తున్నారంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. దశవల్ల భూములు పోయినాయి, ఇంకో పక్క ఐగ్రీవ భూములు పోయినాయి, ఇంకో పక్క బే పార్క్ భూములు పోయినాయి, వాల్తేరు భూములు పోయినాయి. ఈ విధంగా మీరు చూస్తే కార్తీక వర్మని ప్రేమ సమాజం మొత్తం 22A లో పెట్టడం, ఇది గవర్నమెంట్ భూమి అనడం. మీరు రాసిస్తే గవర్నమెంట్ భూమి నుంచి మళ్ళా మామూలు భూమికి వస్తుంది, రాసి ఇకపోతే ఇంకా లిటిగేషన్లో మీ పని అయిపోతుంది. ఇప్పుడు కంప్యూటరైజేషన్ అంతా ఒక మోసం. ఇంత మునుపన్న మీకు డాక్యుమెంట్ ఉంది, ఇప్పుడు డాక్యుమెంట్ కూడా లేదు. ఒక్కసారి కానీ 22A లో పెడితే లిటిగేషన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మీరు ఆఫీసులు తిరిగినా లాభం లేదు. ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, అదే నా బాధ. ఒక ఎన్ఆర్ఐ 100 కోట్ల రూపాయల ఆస్తి కాపాడుకోవడానికి తెలివైనడైనా ధైర్యం ఉన్నా అవస్థపడుతున్నాడంటే ఇలాంటి భూములు ఎన్ని పోయినాయో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీ యొక్క కాకినాడ పోర్టు ఏం తమ్ముళ్ళు, 51% వెళ్ళిపోయింది, రాయించేసుకున్నారు. అంటే ఇది నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలా. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి కష్టార్జితాన్ని మొత్తం రక్తాన్ని మొత్తం తాకట్టు పెట్టి రాత్రి మగుళ్ళు పనిచేసి సంపాదించిన ఆస్తుల్ని రాత్రికి రాత్రి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారంటే ఏమనాలో నాకైతే అర్థం కావడంలా. అందుకే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, మీ ఆస్తికి రక్షణ లేదు, మీ భవిష్యత్తు కోసం భరోసా లేదు. రేపు ఈ దుర్మార్గుడు వస్తే ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోతారు వేరే రాష్ట్రాలకి, ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం బానిసలుగా బ్రతికే పరిస్థితి వస్తుంది. ఆ భవిష్యత్తు మనకొద్దు, దీనికోసం మనం తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదని మరొక్కసారి మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు పెద్దాపురంలో చూస్తే చిన్నరాజప్ప గారు ఎమ్మెల్యేగా ఉండి 1,500 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశాడు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒకటే అడిగాడు, అభివృద్ధి అభివృద్ధి తప్ప ఎక్కడ వేరే విషయాలు ఎప్పుడు అడగని వ్యక్తి చిన్నరాజప్ప గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
347 కోట్ల రూపాయలతో పేదలకు 7929 ఇళ్లు కట్టించాము. ప్రభుత్వ కార్యాలయం అన్ని కూడా అప్పటి కట్టినటివి. ఆర్డీఓ ఆఫీస్ గాని, తహసీల్దార్ ఆఫీస్ గాని, అగ్నిమాపక క్షేత్రం గాని, కేంద్రం గాని, పెద్దాపురం మండల ప్రజల కోసం ప్రజా పరిషత్ భవనం గాని, సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం గాని, మున్సిపల్ పార్క్ గాని, ఇలాంటివన్నీ ఎవరు చేశారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఆడబిడ్డని అడుగుతున్నా. వైసీపీ వచ్చింది సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ, ఏమైంది ఐరన్ లెగ్ వచ్చింది షుగర్ ఫ్యాక్టరీ మటాష్. ఇళ్ల స్థలాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. మీ పెద్దాపురం నియోజకవర్గం రామేశ్వరం మెట్ట రెవెన్యూ భూమి ఏం తమ్ముళ్ళు ఏమైంది, కరిగిపోయిందా, ఎళ్ళిపోయిందా మొత్తం? మీరు చూస్తూ ఉన్నారు అందరూ, చూడకపోతే మీ మీద కేసులు. నిస్సహాయులు అయిపోయారు. ఎప్పుడైనా 75 సంవత్సరాల స్వాతంత్ర తర్వాత ఎవరైనా సరే ఇంత బరి తెగించి అవినీతి చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడో చేయలా, ఎవడో సాహసం చేయలా. ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలనో జూలో పెట్టి శాశ్వతంగా ప్రజలకు ప్రదర్శన చేపిస్తా. ఆరో తొందరలో వస్తుందని హెచ్చరిస్తున్నా. అదే మరి మెట్ట గ్రామాలైన ఆనూరు గ్రామం, కొండపల్లి గ్రామం, వాలు తిమ్మాపురం గ్రామానికి సూరపాలెంకి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలన్నారు. పుష్కర్ దగ్గర నుంచి ఇవ్వాలనుకున్నాం, అవి కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేను మీలో చైతన్యం తేవడానికి వచ్చాను, ఇదేమి కర్మ కింద వచ్చాను, వాస్తవాలు చెప్పడానికి వచ్చాను. నేను అన్ని విషయాలు చెప్పాను, మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మాకు అర్థమైందని. ఇంకా గట్టిగా కూడా చెప్పండి. నేను అడుగుతున్నా, మా నమ్మకం జగనే జగనన్న అంటున్నారు కాదు తమ్ముళ్ళు. మీరు చెప్పాల్సింది మా దరిద్రం నువ్వే జగన్నని చెప్పాలి. చెప్తారా లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన శని, 5 ఏళ్ల శని, అది ఎవరు, అది ఎవరు, అది ఎవరు? అందుకే అడుగుతున్నా, సైకోపాలన పోవాలి, సైకోపాలన పోవాలి, సైకోపాలన పోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ పైన ఆశ పెట్టుకున్నారు. ఈ కష్ట సమయంలో మీకు తెలుగుదేశం పార్టీ ఒక దివిటిగా కనబడుస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నాకు అనుభవం ఉంది, తప్పకుండా ఈ రాష్ట్రాన్ని గట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను చేస్తా, మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదేనా, నా ఒక్కడిదేనా, మీది కూడా అవునా కాదా? అవును అంటే చేతులు చూపేయండి, పోరాడతామని పిటికలు బిగించండి. ఏం తమ్ముళ్ళు ఇంతమంది పిడికిలు బిగిస్తే ఏ శక్తి అయినా మనల్ని ఆపుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్ర మన అందరి కర్తవ్యం
ఐదు కోట్ల మంది ఒక పక్క, ఐదు కోట్ల భవిష్యత్తు ఒక పక్క, ఇంకో పక్క సైకో ముఖ్యమంత్రి ఇంకో పక్క. పోరాటానికి సిద్ధమా? నమ్మకమా? నమ్మకమా అని అడుగుతున్నా. గోడ మీద పిల్లి మాటలొద్దు. నేను కావాలని కూడా మాట్లాడుతున్నా మీతో. నేను చెప్పా ఎన్నికల ముందు ఒక ఛాన్స్ అని అడుగుతాడు. ఒక ఛాన్స్ అని కరెంటు తీగ పట్టుకుంటే ఏమవుతుంది? అదే అయింది. ముద్దులకు మురిసిపోతే ఇప్పుడు పిడిగుద్దులకు సిద్ధమైపోయాం. అవునా కాదా? మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా? డబ్బులకు ఆశపడడానికి సిద్ధంగా ఉన్నారా? మీ పిల్లల సాక్షిగా ఆలోచించండి మీరు. వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడతారా మీరు? ఇప్పటికే అన్ని విధాల 30 ఏళ్ళు ఎనిక్కిపోయాం. ఎవడన్నా మాట్లాడితే అంటున్నారు, ఓకే నువ్వు వస్తావు బాగానే ఉంది, మీరు కష్టపడతారు, మీ మీద నమ్మకం బాగానే ఉంది, మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఒక సైతాన్ ఉన్నాడు, మేము వస్తే మళ్ళా ఏం చేస్తాడో తెలియదు కదా అనే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ నాయకుడున్నా బాధ లేదు, కానీ ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అరిష్టం. మీరు గుర్తుపెట్టుకోవాలా? అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హుడు కాదు. మామూలు జీవితానికి వాళ్ళు ఇంట్లో ఉంటే ఉండండి. ఒక వ్యక్తి వల్ల ఎవరైనా సరే ఇలాంటి దుర్మార్గుల వల్ల ఆ కుటుంబానికి కూడా నష్టం. బాబాయ్ని చంపాడు, చెల్లెల్ని దరివేశాడు, తల్లికి తిండి పెట్టలా, కోడికత్తి డ్రామాలు ఆడాడు. రేపు మనమేమవుతాం? కుక్క తోక పట్టుకొని గోదావరి ఇస్తే ఏమవుతాం తమ్ముళ్ళు? అదే నా బాధ. నేను అందుకనే మీ అందరిలో చైతన్యం కోసం వచ్చా. ఈరోజు పెద్దాపురం మీటింగ్ చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడు నేను ఇంత ఎమోషనల్గా కూడా చెప్పలా, ఇంత ఫ్రాంక్గా కూడా ఎప్పుడూ మాట్లాడలా. ఫ్రాంక్గా మాట్లాడుతున్నా. ఎన్టీ రామారావు గారు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీఆర్ కళ, ఎన్టీఆర్ ఆశయం. తప్పకుండా ఆశయాన్ని నెరవేరుస్తా. పేదవాడికే అండగా ఉంటా, నిరుపేదకు తోడుగా ఉంటా, సంక్షేమం చేస్తా, అభివృద్ధి చేస్తా, పేదవాడిని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దానికి కూడా తొందరలోనే ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేస్తా. ఒకప్పుడు ఒక నమూనా హైదరాబాద్ తయారు చేస్తే హైదరాబాద్ ఈరోజు బ్రహ్మాండంగా తెలుగు జాతి అనుభవిస్తున్నారు. ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమని పిల్లలకు చెప్తే ఇప్పుడు చదువుకోని పిల్లలంతా ప్రపంచమంతా వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టిని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు మళ్ళా ఆలోచించుకొని వస్తా, మీ అందరి సహకారం తీసుకుంటా. టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయిన అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఒకసారి సెల్ ఫోన్లు తీయండి, లైట్ ఆన్ చేయండి. అందరూ లైట్లు ఆన్ చేయాలి. ఒక్క నిమిషమే టైం, 1 మినిట్ టెస్ట్, అందరికీ పరీక్షనే. సెల్ ఫోన్ ఉండే వాళ్ళందరూ లైట్లు ఆన్ చేయాలి తొందరగా. పైన ఉండేవాళ్ళు కూడా అందరూ తమలో ఒక్కసారి చూడండి. ఆకాశంలో నక్షత్రాల వారిగా మీ సెల్ ఫోన్లు వెలిగిపోతున్నాయి. అవునా కాదా? అది మీ శక్తి. ఆ సెల్ ఫోన్లు తీసుకురావడానికి కూడా కారణం నేనే. 25 ఏళ్లకు మనకు ఈ సెల్ ఫోన్లు రావాలని, టెక్నాలజీ రావాలని ఆలోచించా. ఇప్పుడు నేను అడుగుతున్న 2 పనులు, మీ జీవితాలు బాగుపడడానికి ఏం చేయాలో నేను నేర్పిస్తా.
ముందు ఈ సైకో పౌడర్కి ఏం చేయాలో మీకు చెప్తా. మీ సెల్ ఫోన్ ఉపయోగించి ప్రజల్లో చైతన్యం తీసుకురండి, సోషల్ మీడియాలో ఉపయోగించండి, మీ బంధువులకు చెప్పండి, మీ మిత్రులకు చెప్పండి, మీ కులంలో ఉండే నేతలకు చెప్పండి. ఈ సైకో పోతేనే మన భవిష్యత్ అని ప్రచారం ఈ రోజు నుంచే పెద్ద అపరంలో ప్రారంభిద్దాం. చేస్తారని అడుగుతున్నా గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, మేము చేస్తామని. ఒకరు 10 మందిని మార్చండి, 10 మంది 100 మందిని మారిస్తే కాన్స్టిట్యున్సీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిటే రాకూడదు. ఎక్కడ చూసినా డిపాజిట్లు గల్లంతయి, వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తే మీరు ఎందుకు బాగుపడరు, పేదరికం ఎందుకు పోదు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు రావు, నేను చూస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది. శభాష్, ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. తృప్తిగా పోయి ఇంట్లో పోయి పడుకుంటా. మళ్ళీ అడుగుతున్నా, ఫైనల్గా ఒక స్లోగన్ ఇవ్వాలి, సైకో పోవాలి, సైకో పాలన పోవాలి, సైకో పాలన పోవాలి. ఎన్టీఆర్ అమరాయి, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. శభాష్, పిల్లలను చూసా, ఉత్సాహం చూసా, మా ఆడబిడ్డలను చూసా, పెద్దలను చూసా, అందరిలో ఒకే ఉత్సాహం ఉంది. ఇది చూసిన తర్వాత ఈ పెద్దాపురంలో ఉండే మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీరు కూడా ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. కర్మ ఇదే కర్మ, మన రాష్ట్రానికి ఇదే కర్మ. అరే కర్మ, కర్మ ఇదే కర్మ, ఆంధ్ర రాష్ట్రానికి ఇదే కర్మ. అరే భస్మాసురుడు జగను మామ, ఓ బకాసురుడు జగను మామ, విషపు నవ్వుల ఈ శకుని మామ, కోడి కత్తి కమలా సంగ్రామ. ఈ ధ్వంసం ఇంక సహిద్దామా, తల్లి చెల్లిని తరిమేసి నోని ఈ ఆంధ్ర నుండి తరిమేద్దామా. అహో స్వచ్ఛమైన చంద్రన్న పాలననే తిరిగి మనం తెచ్చుకుందామా, లేకుంటే భవిత పాడు చేసుకుందామా. కర్మ కర్మ, కర్మ కర్మ, కర్మ కర్మ, కర్మ ఇదేం కర్మ, మన రాష్ట్రానికి ఇదేం కర్మ. తమిళలో ఒక విషయం చెప్పాలని కొన్ని మిస్ అయ్యాను. 2 సార్లు మీరు చిన్నరాజప్పని ఎమ్మెల్యే గెలిపించారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాను. కానీ 3వసారి కూడా చిన్నరాజప్పని ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఇది మీ అందరి బాధ్యత. ఇక్కడుండే నాయకులు అందరూ కూడా ఉన్నారు, అందరూ కోఆపరేట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటాం. 3వసారి ముచ్చటగా చిన్నరాజప్పని గెలిపించాలి, గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. కర్మ, మన రాష్ట్రానికి ఇదే
ధర్మ అరే ధర్మ ధర్మ ఇదే ధర్మ ఆంధ్ర రాష్ట్రానికి ఇదే ధర్మ అరే భస్మాసురుడు జగను మామ ఓ బకాసురుడు జగను మామ విషపు నవ్వుల ఈశకుని మామ కోడి కత్తి కమల సంగ్రామ వీళ్ళ బుట్టలనే పట్టు ధర్మ ధర్మ ఇదే ధర్మ మన రాష్ట్రానికి ఇదే ధర్మ అరే ధర్మ ధర్మ ఇదే ధర్మ ఆంధ్ర రాష్ట్రానికి ఇదే ధర్మ అరే భస్మాసురుడు జగను మామ కోపకాసురుడు జగను మామ విషపు నవ్వుల ఈశకుని మామ కోడి కత్తి కమల సంగ్రామ వీళ్ళ బుట్టలనే పడ్డామా నట్టెట్లో మృయామా ఒట్లు వేసి గెలిపించామా హింసనింక భరిగిద్దామా సహిద్దామా తల్లి చెల్లిని తరిమేసి నోని ఈ ఆంధ్ర నుండి తరిమేద్దామా అహో స్వచ్ఛమైన చంద్రన్న పాలననే తిరిగి మనం తెచ్చుకుందామా లేకుంటే భవిత పాడు చేసుకుందామా ధర్మ 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 ఇదే ధర్మ మన రాష్ట్రానికి ఇదే ధర్మ భస్మాసురుడు జగను మామ ఈ బకాసురుడు జగను మామ